49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream న్యూస్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఎకానమిస్ట్ పాపారావు గారు. పాపారావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. పెద్ద నోట్ల రద్దు, అందులోనూ 2000 రూపాయల నోటు రద్దు గురించి చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది సర్జికల్ స్ట్రైక్ అని, మాస్టర్ స్ట్రోక్ అని మీరు ఎలా చూస్తున్నారు? అంటే దాన్ని చెప్పే ముందు రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందో, మీకు వినపడుతున్న మాటలన్నీ ఎగ్జాగరేటెడ్గా కనపడే సర్జికల్ స్ట్రైక్ అంటే ఇదేదో దేశభక్తి యుత లేకపోతే నల్ల డబ్బు పట్టుకుంటుంది ఇది అనేది బీజేపీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి మాటలు. సరే దానిలో అసలు రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పి ముందు చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ దీన్ని క్లీన్ మనీ పాలసీలో భాగంగా చేసామని చెప్పింది. క్లీన్ మనీ అని, క్లీన్ మనీ అంటే క్లీన్ మనీ అని ఏంటంటే నాకు తెలిసి అది 1990s చివరిలో ఎప్పుడు వచ్చిన పాలసీ. దానిలో ఏంటంటే నోట్లు సైల్ అవుతాయి. సైల్ అవుట్ అంటే చింకిపాత అయిపోతాయి, ఎక్కువ పాత పడిపోతాయి. చాలా సంవత్సరాల పాటు అంటే కొన్ని సంవత్సరాల పాటు వినియోగంలో ఉంటే చింకిపాతలు అవుతాయి. కాబట్టి ఆ చింకిపాత నోట్లని సర్క్యులేషన్లోంచి తీసుకెళ్ళిపోయి వెనక్కి పడేసేది చెత్తకుండీలో, వాళ్ళ చెత్తకుండీలో ఎక్కడో పడేసుకునేది. ఇది క్లీన్ మనీ. దీనిలో భాగంగా ఈరోజు 2000 నోట్లకి క్లీన్ మనీ కింద తీసేస్తున్నాం వెనక్కి. అలా అనుకుంటే ప్రవేశపెట్టింది 2016లో కదా, 4-5 ఏళ్ళు లైఫ్ అని. ఆ 2000 నోట్ది 4-5, ఇవాళ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో ఉన్న మాట ఏంటంటే 4-5 సంవత్సరాలు దాని లైఫ్ స్పాన్ కాబట్టి అయిపోయింది. 4-5 సంవత్సరాలు 2016 నవంబర్లో వచ్చింది. 2017 కల్లా మ్యాక్సిమం 2000 నోట్లు వచ్చేసినాయి. ఆ తర్వాత 2018-19 వచ్చేసరికి ఆపేశారు. కాబట్టి 2017కి వచ్చినాయి మ్యాక్సిమం నోట్లు. అప్పటి నుంచి ఇప్పటికి లెక్కేస్తే 6 ఏళ్ళు అయింది. దాని లైఫ్ 4-5 ఏళ్ళు అని చెప్పి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇది మామూలు వ్యాఖ్యానం. కాబట్టి అయిపోయింది కాబట్టి లైఫ్ దాన్ని తీసేసుకుంటున్నాను ఒకటి. రెండోది ఏంటంటే ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పైన ఇతరత్ర కానీ కామెంట్లు, రిజర్వ్ బ్యాంక్ చెప్పకపోయినా కామెంట్లు ఏంటంటే ప్రధానంగా ఒకటి, మీకు 2000 నోట్ అప్పుడు ఎందుకు వేశారు అనేది విమర్శలు మనమందరం చేసాం. ఏంటంటే 500 1000 రద్దు చేసి అంతకంటే పెద్ద నోటు తెస్తే 40 ఎలా పోద్దని. అయితే అప్పుడు సందర్భం అవసరమయ్యేటట్టు చేసింది 2000 అనేది ఒక వ్యాఖ్య. ఎందుకంటే 500 1000 పోయి మార్కెట్లో జనాలు గగ్గోలు పెడతంటే అసలు అడుగు తీసి అడిగేయడానికి లేని, ఊపిరి పీల్చుకోవడానికి లేని పరిస్థితి, మంత్రులు పుట్టించడానికి కూడా క్యాష్ లేని స్థితి, క్యూ లైన్లలో నిలబడి పెద్ద మళ్ళీ చిన్న నోట్లు కొట్టాలంటే 500 వేరేది కొట్టాలన్నా దీనికి చాలా టైం పట్టుద్ది. కాబట్టి ఒకేసారి పెద్ద నోట్ కొట్టేస్తే 1 నోటు 4 నోట్లకి సమానం కదా 500 నోటు. అట్లా మార్కెట్లోకి అవి వదిలితే కనుక జనాలు ముందు ఊపిరి పీల్చుకుంటా తర్వాత చూసుకుందామని 2000 వదిలేరని లెక్క అది. అప్పుడు లెక్క అది. అయితే 2000 వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది, 2017 చివరికల్లా మ్యాక్సిమం నోట్లు వచ్చేసినాయి, ఆపేశారు 2018-19. ఆ తర్వాత కాలంలో మీకు 100 వచ్చినాయి, 200 వచ్చినాయి, 500 కొత్త చిన్న నోటు కొత్తది వచ్చింది, 1000 నోటు వచ్చింది, 1000 వచ్చిందో లేదు వేరాల, 500 కొత్తవి వచ్చి చాలా వచ్చినాయి. ఇప్పుడు ఇదంతా కలిసి ఎంత అయింది, 2016 నవంబర్ 8 ఆయన నోట్లు రద్దు చేసినప్పుడు ఉన్నది సుమారు 15.5 లక్షల కోట్ల దాకా మొత్తం కరెన్సీ చలామణిలో ఉంటే ఇవాళ 31 లక్షల కోట్లు డబల్ కరెన్సీ ఉంది. దానిలో ఇప్పుడు రద్దు అయిన 2000 నోట్లు దాని వాల్యూ 3,62,000 కోట్లు ఇప్పుడు మార్కెట్లో. అంటే ఈ 3,62,000 కోట్లు తీసేసిన 31 లక్షలు సుమారు 27 లక్షల కోట్ల దాకా ఈరోజు మార్కెట్లో ఉంది. అప్పట్లో ఉంది 15 లక్షలు తక్కువే. కాబట్టి కావలసినంత సర్క్యులేషన్లో ఉంది ఈరోజు. కాబట్టి ఆ పాత 2000 నోట్లు దాని ఏజ్ అయిపోయింది, ఇప్పుడు విత్డ్రా చేసినా కరెన్సీకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఏజ్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇదే టైంలో కదా 500 రూపీస్ నోటును కూడా ప్రవేశపెట్టింది, దానికి ఏజ్ ఈ రొటేషన్ అవుతున్నాయి, కంటిన్యూస్ గా ప్రింట్ చేస్తున్నారండి కదా, ఇది ఆపారండి కదా వాళ్ళు చెబుతుంది. దీన్ని ఎప్పుడో ఆపేశారు 2018లో. మానవ శరీరంలో కూడా కొత్త కణాలు పుడుతుంటాయి, పాతే చచ్చిపోతే కొత్తవి పుడతాయి, కొత్తవి పుట్టాలి కదా, 500 కొత్తవి పుడుతున్నాయని 2000 పుట్టలేదని అది తీరి మరి ఇప్పుడు అనుకోవాలి మీరు. 2018-19లో 2000 ఆపేశారు కదా, ఇంక ఇది ఓల్డ్, అదే ఇంకంతే, ఏది ఉంటే అది ఓల్డ్ అయిపోవటమే, కొత్తగా కణాలు పుట్టాలి, 500 కొత్తగా కూడా సర్క్యులేషన్లోకి వస్తూ ఉన్నాయని కదా. అంటే ఓవరాల్ ఏంటంటే ఇది సరే, ఇది క్లీన్ మనీ పాలసీ, దానికోసం దీన్ని విత్డ్రా చేసేస్తున్నాం. కావాల్సినంత మనీ మార్కెట్లో ఉంది కాబట్టి 2000 కావాల్సినంత మనీ ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది చెప్పిన దాన్ని బట్టి ఉంది కాబట్టి కావాల్సినంత మనీ 2000 విత్డ్రా చేసినా ఏం కాదు. రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో 2000 అసలు చరామణిలో చాలా లేదు మార్కెట్, మామూలు జనాల దగ్గర ఎవరు లేదు కాబట్టి ఆ రకంగా చూసిన ఇబ్బంది లేదు కాబట్టి లీవ్ ఇట్ అలోన్, 2000 ఈజ్ ఏ గత అనుకోండి అని చెప్పేది. అయితే ఇక్కడ మన అత్యుత్తమపరులైనటువంటి బీజేపీ వాళ్ళు ఈ సర్జికల్ స్ట్రైక్ అది ఇది అని చెప్పి మాట్లాడుతారు, మాస్టర్ స్ట్రోక్ అని. అయితే ఇక్కడ కంగారు పడాల్సింది ఎవరంటే బీజేపీ టాప్ నేతలు. ఈవేళ మాటలు చూసి కంగారు పడాల్సింది బీజేపీ అగ్రనేతలు. ఎందుకంటే ఇది మాస్టర్ స్ట్రోక్, 40 అయిపోయింది దెబ్బకని చెప్పినప్పుడు రేపు 30 సెప్టెంబర్ తర్వాత జనం ఆ దిశగా చూస్తారు అసలు ఎంత దొరికింది 40 అని. 2000 రూపాయలు ఇప్పుడు బ్యాంకులోకి వెళ్ళాలి కదా, ఈ
దొంగ నోట్లు వెళ్ళలేవు కదా, ఎంత మార్కెట్లో మిగిలిపోయిందనే దాన్ని బట్టే లెక్క కదా. రేపొద్దున ఈ దొంగ నోట్లు బ్యాంకుకి 2,000 రూపాయల రూపంలో ఉన్నటువంటి నోట్లని బ్యాంకుకి తీసుకెళ్తే నన్ను పట్టుకుంటారేమో, ఇది దొంగ డబ్బు గనక. నిజమే అది, వాస్తవం 2,000 రూపాయల రూపంలోనే చాలా పెద్ద ఎత్తున నల్ల డబ్బు ఈరోజు ఉంది, అది నిజం. అయితే ఏంటంటే ఇది తీసుకెళ్తే బ్యాంకు నన్ను ఏమైనా చేస్తారేమో, మళ్ళీ ఐటీ అధికారులకు దొరుకుతారేమో అనుకుంటే అవి బ్యాంకులో సరెండర్ చేయకుండా ఇంట్లో అట్టి పెట్టుకుని పోవాలి, క్షీణించిపోవాలి. ఇలా మరి ఆ మేరకు అది కనపడాలి కదా, నల్ల డబ్బు ఎంత దొరికిందో అప్పుడు చెప్తారా? అప్పుడు మళ్ళీ వాళ్ళు నిజం చెప్పేది ఏముంది, బ్యాంక్ లో తీసుకెళ్తే వాళ్ళు లేదు లేదు, నేను అది ఆర్బీఐ అయినా లెక్కలు చెప్తుందా, గవర్నమెంట్ లెక్కలు చెప్తుందా? 2016 రద్దు చేసినప్పుడు చాలా కాలం తర్వాత లేట్ గా చెప్పింది లెక్క, లేట్ గానే చెప్పింది కదా. ఆ లెక్క ప్రకారం మనకేం తెలియదు, మొత్తం నోట్లన్నీ వెనక్కి వచ్చేసినాయి, 500 అసలు నల్ల డబ్బే లేదని తేల్చారు ఆ రోజు. అది అబద్ధం, నల్ల డబ్బు లేకపోవటం ఏంటి, నల్ల డబ్బు ఉంది కానీ తెల్ల డబ్బుగా మారిపోయింది. మీ డిమోనటైజేషన్తో నల్ల డబ్బు తెల్ల డబ్బు అయింది ఆ రోజు, ఒక 10,000 కోట్లు మాత్రమే మార్కెట్లో మిగిలింది. కానీ ఆ రోజు గవర్నమెంట్ అంచనా ఏంటి, నల్ల పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు 3-4 లక్షల కోట్ల రూపాయల దాకా బయట మిగిలిపోతాయి 500,000 రూపాయల నోట్ల రూపంలో, ఎందుకంటే నల్ల డబ్బు కాబట్టి బ్యాంకులకు రాలేక బయటే ఉండిపోతే కనుక అది రిజర్వ్ బ్యాంక్ లాభంగా వస్తుంది, గవర్నమెంట్కి డివిడెండ్ గారు ఇంకోటి రిజర్వ్ బ్యాంక్ సమర్పించుకుంటుంది కాబట్టి గవర్నమెంట్కి ఆదాయం, మనందరం కూడా సంతోషించాం ఇదే బాగుందని. కానీ అది జరగలేదు కదా, 10,000 కోట్లే బయట మిగిలినాయి. ఆ 10,000 కోట్లు ఏమైంటే ఎలకలు కొట్టు ఉంటాయి, కొన్ని చోట్ల పోయి ఉంటాయి నోట్ల ఎట్ల కోట్ల, అవి తప్పితే ఏం మిగల, మొత్తం నల్ల డబ్బు తెల్ల డబ్బుగా మారిపోయింది. ఆ రోజు ఫోర్బ్స్ పత్రిక అనుకుంటే కామెంట్ చేసింది, ప్రపంచంలో ఒక ప్రభుత్వం నిర్వహించినటువంటి అతిపెద్ద మనీ లాండరింగ్ స్కీమ్ ఇది అంది అంత, అంటే తెల్ల డబ్బు నల్ల డబ్బుగా ఉతికి ఏంటంటే ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బీజేపీ వాళ్ళ కేకలకి అరుపులకి సర్జికల్ స్ట్రైక్ ఇంకోటి అన్నారు కదా మీరు, మాస్టర్ ఈ దెబ్బలకి ఏం చేస్తారు జనం, సెప్టెంబర్ తర్వాత ఈ సర్జికల్ స్ట్రైక్ మాస్టర్ స్ట్రోక్ ఎంత బాగా పనిచేస్తుందో చూడటం కోసం ఎంత నల్ల డబ్బు దొరికింది చూస్తారు జనాలు. మళ్ళీ అప్పుడు లెక్కలు అడగడానికి రెడీ, మళ్ళీ లెక్కలు అడగడానికి, ఇదంతా జరిగి దొరకలేదు అనుకోండి, రేపు మొత్తం మళ్ళీ వచ్చిందనో లేకపోతే ఇంకోటి జరిగింది అనుకోండి, ఎవరికి అపఖ్యాతి? అరిచిన వాళ్ళకి మాస్టర్ స్ట్రోక్ అని కాదు, పై వాళ్ళకి. సింపుల్ ఆ లాజిక్ ప్రకారం మోడీ గారు ఇతర వాళ్ళు మోయాలి భారం, మళ్ళీ ఫెయిల్యూర్ అని, మళ్ళీ ఫెయిల్యూర్ అనే భారాన్ని వాళ్ళు మోయాలి కాబట్టి వీళ్ళు అరిచినంత తేలిగ్ కదా పై వాళ్ళు సమాయించుకోవటం రేపు పొద్దున. రెండోది ఇక్కడ మీకు రాజకీయ కోణాలు ఇత్యాది కూడా దీనిలో మామూలు మనం మాట్లాడుకుంటే కనపడతాయి. ఏదేమైనా కానీ ఏంటంటే గతంలో పెద్ద నోట్లని 2016 నవంబర్ 8 రద్దు చేసినప్పుడు మోడీ గారు వచ్చి చెప్పారు అన్నమాట, అసలు ఆర్బీఐ చెప్పాలని. అప్పుడు కూడా మనం విమర్శ ఏంటి, ఆర్బీఐ చెప్పాల్సిందని మోడీ గారు ఎలా చెప్పారని ఆ రోజు మనం విమర్శ. అవును, పొలిటికల్ మైలేజ్ తీసుకుంటున్నాడు ఆయన అనేది ఇది కదా. అవును, ఏంటంటే ఈ రోజు జరిగింది, ఇప్పుడు మళ్ళీ దీనిలో రాజకీయ కోణం చూస్తున్నాం. గతంలో ఆర్బీఐ ప్రకటించుంటే ఆ పెద్ద నోట్ల రద్దు 500,000 మోడీ గారు వైపు చూసేవాళ్ళు కాదు ఎవరు. అవును, అప్పుడు మోడీ అనౌన్స్ చేశారు, ఇప్పుడు ఆర్బీఐ అనౌన్స్ చేసిన మోడీ అయిపోయి చూస్తున్నారు ఇప్పుడు. అవును, మోడీ చర్య కానీ చూస్తున్నారు, అందుకని ఏంటంటే దీనిలో రాజకీయ కోణాన్ని చర్చ. ఇప్పుడు రాజకీయ కోణం అనుకున్నప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా సౌత్ గురించి ఇక్కడ చేతులు దులిపేసుకున్న తర్వాత ఇలాంటి ఒక ప్రకటన వచ్చింది అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి, ఆరోపణలు ఉన్నాయి, ఎలా చూస్తున్నారు మీరు నిజంగా? అంటే కర్ణాటక మే 13 కౌంటింగ్ అయిపోయిన తర్వాత మరక మంచిది అన్నా కదా ఇందాక, బీజేపీకి అంటే మరక ఏంటంటే 40% కమిషన్ బ్యాచ్, కర్ణాటక బ్యాచ్ అంటుంది. అంటే బీజేపీ కూడా అవినీతుందని, ఆ మరక మోడీ గారికి కూడా సంబంధించిందేమో అని నన్ను సందేహించారు కాబట్టి కర్ణాటకలో బీజేపీని ఓడించారని, మోడీకి కూడా కొంత అంటిందని దానికే ఓడించారని. ఎంత ఆయన 20-30 మీటింగ్లు పెట్టి అంత తిరిగినా కానీ ఓడించారు, అమిత్ షా మోదీ కలిసి అంత చేసిన ఓడించారని. అదే సందర్భంలో సత్యపాల్ మాలిక్ వాళ్ళ జమ్మూ కాశ్మీర్ గవర్నర్, ఆయన చేసిన కామెంట్లు ఆ మధ్యకాలంలో, నాకు 300 కోట్లు ఇస్తా ఉన్నారు జమ్మూ కాశ్మీర్లో గవర్నర్గా ఉన్నప్పుడు ఫైల్ క్లియర్ చేస్తే ఈ లంచగొండి ప్రభుత్వం చెప్పి ఆయన పొద్దుపొద్దాకా ఇదంతా లంచగొండి అని చెబుతున్నాడు ఆయన బీజేపీ ఆయన. ఇవన్నీ చూస్తే అక్కడికి నేను తినను ఇంకోవడం తినేమని అన్నటువంటి ప్రధానమంత్రికి కూడా ఈరోజు క్వశ్చన్ మార్క్ పడుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇన్ ఆర్డర్ టు రిస్టోర్ ది క్రెడిబిలిటీ, పొలిటికల్గా ఆర్బీఐ నిర్ణయాన్ని మోడీకి ఆపాదించడం వీలుకాకపోయినా గతంలో ఆర్బీఐ చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ సందేహం మోడీ గారి వైపు వెళ్తే గనక ఈరోజు మళ్ళీ అవినీతి నల్ల డబ్బు మీద యుద్ధం ప్రకటించిన వ్యక్తిగా ఆయన కనపడితే కర్ణాటకని మర్చిపోయి అవినీతిని మర్చిపోయి కర్ణాటక ఏమో బహుశా మన భ్రమేమో ఇది కలయేమో అనుకుంటారో, మోడీ ఓకే అనుకుంటారనేది ఒకటి కావచ్చు, ఒకటి కావచ్చు థియరిటికల్గా. అయితే ఇప్పుడు ఇంకో వాదన వినిపిస్తోంది, అది ప్రధానంగా ప్రతిపక్షాలను దెబ్బతీయడానికే ఇలాంటి ఒక, అప్పుడు కూడా వినపడింది, ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఏమినపడింది, 2016 నోట్ల రద్దప్పుడు కూడా, ఆ తర్వాత కొద్ది కాలానికి ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసమే
ప్రభుత్వం మోడీ గారు నోట్ల రద్దు చేసి ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలను లాగేసుకుని ఎదుటి కాంగ్రెస్ వాళ్ళు వేరే ఎస్పీ వాళ్ళు దాచుకున్న డబ్బుని పనికి రాకుండా చేసేసి తన అస్త్రాలు మాత్రం తన జాగ్రత్తగా పదిలంగా పెట్టుకుని యుద్ధం చేశారు అలా గెలిచారనేది ఇప్పుడు కూడా మళ్ళీ అదే వస్తుంది. పైగా దీనికి బలం చేకూర్చేది ఏంటంటే మళ్ళీ కింద స్థాయి బీజేపీ నేతల ఆర్గ్యుమెంట్లు. కొంతమంది నిన్న ఒక ఛానల్లో చూశారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ నాయకుడు ప్రముఖ నాయకుడు ఒక ఆయన ఫోన్ చేసి ఈయనప్పుడు ఫోన్ తీసుకుంటే ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన ఎవరు చెప్తున్నారు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లో ఉన్న పార్టీ వాళ్ళ దగ్గర అదే ఆ డిబేట్లోనే ఇవన్నీ మొత్తం చర్చలు దానిలోనే అంతా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ దగ్గర ఇన్ని వేల కోట్లు సంథింగ్ వాళ్ళ దగ్గర ఉన్నాయని, అలాగే దక్షిణాదిలో ఇంకో ప్రభుత్వంలో ఉన్న అధినేత దగ్గర లేకపోతే పార్టీ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి డబ్బులు, ఇట్లా వాటికి ఈరోజు మొత్తం మంగళం పాడేయడానికి అట్లా అస్త్ర సన్యాసం అయిపోయి అక్కడ వాళ్ళిద్దరు పోతే అక్కడ బీజేపీ ఎంటర్ అవడానికి అనేది ఒక అంటే మనం డిడ్యూస్ చేసేది, వాళ్ళు బీజేపీ ఎంటర్ అవడానికి చెప్పిన వాళ్ళిద్దరికీ మంచిగా శాస్త్ర చేశారనేది వాళ్ళు చెబుతున్నారు. మనం ఏంటంటే వాళ్ళిద్దరు అస్త్ర సన్యాసం వస్తే బీజేపీ ఎంటర్ అవడానికి అని మనం యాడ్ చేసుకోవాలి స్టోరీకి. అంటే రీజనల్ పార్టీల మీదే ఎక్కువగా ఎఫెక్ట్ చూపించడానికే నోట్ల రద్దు అనేది. రీజనల్ అనకండి, రీజనల్ ఎందుకంటుందంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు, మీరు చూశారు కదా ఎందుకు చేశారు కారణం చెప్పండి. వాళ్ళు ఎక్కువ కారణం నన్ను నోట్ల రద్దు అయినప్పటి నుంచి వీళ్ళెవరూ మాట్లాడలా, వీళ్ళు చెప్పిన రీజనల్ పార్టీలు ఎవరు మాట్లాడటల్లా, కానీ పోయి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా నిన్నటి నుంచి, మీరు చూసారు అది ఈ ఎలక్షన్ల కోసమే చేశారు దానికోసమే చేశారు ఎందుకు చేశారు అసలు చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు కంగారు పట్టడానికి కూడా గమనిస్తే రీజనల్ పార్టీలే కదా ఎవరు కంగారు వాళ్ళకు ఉంది. సరే ఏదేమైనా ఏంటంటే గతం నుంచి ఉన్న చరిత్రలో బీజేపీ ఏ అస్త్రాన్ని ప్రయోగించడానికి వెనకాడదు కాబట్టి ఇన్ని మూలాల నుంచి ఇన్ని రకాలుగా వెతుకుంటున్నాం మనం, ఏ కారణం అయి ఉండొచ్చు ఏ కారణం అవులుగా అయితే ఒక రెండు కారణాలతో సరిపెట్టుకుని ఇది అయి ఉంటుంది అనేది బహుశా పాలక పక్షంలో అమాయకులే చెప్పేసి ఉండేవాళ్ళు. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఎన్నెన్నో కారణాలు చూసుకోవచ్చు మనం. ఇన్నేళ్ళు అంటే వాళ్ళు చేస్తారు ఇప్పుడు మీకు వాటికి వాళ్ళ నిర్ణయం ఏంటి, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ కి అనుకూలంగా మనం వచ్చిన తీర్పు ఒకటి ఉంది కదా సుప్రీంకోర్టు, ఏంటంటే ఆమ్ ఆద్మీ శాంతి భద్రతల మినహా అన్ని హక్కులు అధికారాలు ఢిల్లీలో ఆమ్ ఆద్మీది అంటే వాళ్ళ ఆర్డినెన్స్ వచ్చేసింది నరికేస్తా తీర్పుని. అవును మారిపోయి మరి అందుకని మీకు అందుకని ఇది జరగదు అది జరుగుద్దు అనే సందేహం లేకుండా అన్ని స్ట్రైకులు జరుగుతున్నాయి. అందుకని ఏంటంటే సో మీరు ఎగ్జాక్ట్గా ఏమనుకుంటున్నారు, ఎవరికి లాభం చేకూరుతుంది ఎవరికి నష్టం జరగబోతుంది? అంటే అన్ని డబ్బులతో కానీ కొంత డబ్బుల పాత్ర కూడా ఉంది ప్రధానంగా, ఎందుకంటే తప్పులు చేసే వాళ్ళకి డబ్బులే కాకుండా ఎవరైనా ఓ పార్టీ అని నేను మాట్లాడటల్లా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఇప్పుడు దాకా అయితే కొంత క్లీన్గానే ఉంది, కొంత ఏదో మధ్యకాలంలో ఒక మద్యం కేసు వచ్చింది విచారణ జరుగుతుంది దాని గురించి నేను మాట్లాడాను. ఓవరాల్గా ఆమ్ ఆద్మీ పార్టీ డబ్బులు ఇచ్చే ఎలక్షన్లో పోటీ చేస్తుందని ఎక్కడా వినలా మనం, ఓట్లు ఎంచుకుంటుందని ఎక్కడా లేదు. అది డబ్బులు లేకుండా కూడా గెలవచ్చు, చిత్తశుద్ధితో పనిచేసేవాడు ఎవడైతే నిజాయితీగా పూర్తిగా డెడికేట్ అయ్యి ప్రజల కోసం తాను తను తినకుండా ఇతరులను తినకుండా ఆ పెద్ద ఆయన అప్పుడు గతంలో చెప్పి పాటిస్తున్నాడో లేదో తెలియనట్లుగా నిజంగా పాటిస్తే కనుక తాను తినకుండా ఇంకోటి నిర్ణయకుండా ప్రజల కోసమే నిరంతరంగా జీవిస్తే ప్రజలు గెలిపిస్తారు అది. కానీ ఇప్పుడు మరి మన పార్టీలు చాలా వాటికి ఏంటంటే తమ తింటా తినిపించాలనే పార్టీలు తమ మాత్రమే. మాకు రీసెంట్గా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కనుక చూసినట్టయితే అక్కడ పక్క ఊర్లో డబ్బులు పంచారు మాకు డబ్బులు పంచలేదు అని కూడా చేసి జనాలు కూడా అలాగే చేశారు. జనాలు ఇప్పుడు ఈ అవినీతిమయ ప్రపంచం జనాలు ఇప్పుడు వేల కోట్లు లక్షల కోట్లు పడగలెత్తిన వాళ్ళకే ఆశ దగ్గరికి ఇంకా అధికారం తెచ్చుకుని దాంతో కూడా తిందాం అనుకుంటున్నప్పుడు జనాలు మామూలు జనాలు ఆశపడితే ఈ వ్యవస్థలు ఎవరిని తప్పడతాం, వాడిని పడితే పై ఒకటి తప్పట్టాలి కానీ వీడినే తప్పడతాం. ఇంతమంది దొంగల మధ్యలో చిన్న దొంగ పెద్ద దొంగ అంచనా వేసుకోవాలి కదా మనం, సామాన్య జనాన్ని మనం చిన్న స్థాయిలో ఉండడం వాళ్ళని ఏమంటాం, తప్పే అది వాళ్ళు చేస్తుంది. కానీ వాళ్ళని ఎట్లా అడుగుతాం వాళ్ళని, వాళ్ళకి అన్ని అవసరాలు ఉన్నాయి ఈరోజు పెరిగిన అవసరాలు, వినియోగదారి వ్యవస్థ పోటా పోటీగా పోల్చుకుని చూసుకునే మనస్తత్వాలు, ప్రతి చోట డబ్బులతోనే ప్రతి పని, డబ్బులు లేకపోతే ఏమీ లేదు, ఇంట్లో కూడా నడవదు ఒక మనిషికి డబ్బులు లేకపోతే, ఇట్లాంటి వ్యవస్థలో చిన్నవాడిని మనం ఈరోజు ప్రశ్నించే స్థితి లేకుండా పోయింది. మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం వ్యవస్థ సొసైటీ అనే ఫ్యాబ్రిక్ మొత్తం అవినీతిమయంగా అసలు చెప్పడానికి వెళ్ళే ఉంది. మరి దాని నుంచి వాళ్ళే అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది, ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి కొంతమంది అభిమానులు చెప్తున్న మాట, పెద్ద నోట్లను రద్దు చేయాలనే మాట చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్పారు కనీసం అది ఇప్పటికైనా అయ్యింది అనేది, ఎలా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు చాలా చెప్తుంటాడు, విజన్ కూడా చెప్పారు కదా అప్పుడు, విజన్ 2020 అన్నీ చెప్తారు ఆయన. అంటే బాధగా ఉంటుంది ఇట్లాంటివి మాట్లాడటం, మా నాయకుడని నిన్న కూడా మాట్లాడుతున్నారు ఆయన, ఇక్కడ నేనే చెప్పాను పెద్ద ఆ చాలా 500 నోట్లు కూడా రద్దు చేయమంటున్నాడు ఆయన, అక్కడ గొప్పలు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, ఆయనకి బాగా అలవాటైపోయింది మధ్యకాలంలో పాత గొప్పలు లేని గొప్పలు కూడా, పాత గొప్పలు చెప్పుకుంటే కొత్తది పాపం ఇంకా ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు.
అంటే చంద్రబాబుని డిస్కౌంట్ చేయడం చాలామంది మొదలుపెట్టారు. బహుశాని గెలిస్తే గెలుస్తాడో లేదని ఆంధ్రప్రదేశ్లో నేను కామెంట్ చేయను, కానీ ఐ డోంట్ గెట్ ఇట్. ఈ మధ్యకాలంలో అమరావతి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత ఇబ్బందిగా ఉన్నాయి మనకి వినటానికి. ఆయన సమర్థించే బోర్డర్ లైన్లో ఉండి అప్పుడప్పుడు ఆయన సమర్థించి అట్లా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఈరోజు ఆయన వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి. ఆ సెంటు గజం ఎందుకు సరిపోద్ది, సేవాన్ని పోడ్చడానికి సరిపోదని ఒకటి, ఇంకో మాట ఏదో ఏది ధారవిలాగా చేస్తారా అని ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాం ఇంకా. ఇప్పుడు ఏం కామెంట్ చేసినా అనవసరమైన పరిస్థితి వచ్చింది. ఇంకేం కామెంట్ చేసినా స్వభావం బయటపడుతుంది అనుకోవటం తప్పితే, దానికి ధనిక వర్గ స్వభావం మనం మామూలు కామెంట్ చేసేవాళ్ళు కదా, ధనిక వర్గ బాబు ధనిక వర్గ స్వభావం అండి, కొంచెం బాధాకరం. నేను చేశాను, నేను చాలామంది చెప్పాను. మరి ఇప్పుడు నేను చెప్పిన ఆంధ్రాలో బీజేపీ నాయకుడు ఆయన అయితే దానికి చెప్పే కదా, ఏబిఎన్లో ఆయన వచ్చాడు ఫోన్ఇన్లోని, ఆయన అయితే 15 రోజుల క్రితం లెటర్ రాశారు ఆయన ఆర్బీఐకి స్వయంగా, ఆయనే చెప్పాడు పేపర్లో కూడా వచ్చినట్టుంది. అప్పుడు 15 రోజుల క్రితం ఆయన ఆర్బీఐకి ఫైనాన్స్ మినిస్టర్కి 2000 రద్దు చేయమని రాశాడు. ఆయన కూడా చెప్పుకోవచ్చు ఒక ప్రచార రథం ఎక్కి నేనే చెప్పాను. ఇట్లాంటివి చాలామంది చెప్పారు ఈ మధ్యకాలంలో. బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు చాలామంది, 2000 రద్దు చేయండి బాగాలేదని పార్లమెంట్లో ఎక్కడ కూడా చెప్పిన సందర్భం. అట్లా చాలామంది చాలా చెబుతున్నారండి, చాలామంది చెబుతున్నారు రద్దు చేయండి అని. ఇప్పుడు ఈయన ఒక్కడే ఎక్స్క్లూజివ్ ఎందుకు ఉంటాడు? ఎస్, ఇప్పుడు బ్లాక్ మనీని అరికట్టినట్టే అని చెప్తున్న తరుణంలో అవినీతి మీద ఒక పెద్ద పోరాటం చేస్తున్నామని చెప్తున్నప్పుడు, రాబోయే ఎలక్షన్స్లో డబ్బు పంపిణీ అనేది జరగకుండా ఉంటుందని బీజేపీ భావిస్తోందా? అంటే తను మాత్రమే పంచాలని భావిస్తుందని అడిగితే కొంచెం పర్ఫెక్ట్ ఉంటుంది. ఏ పార్టీ పంచట్లేదు అనేది నేను అడుగుతున్నా, దాని ఒకటి అంటల నేను. ఇతరులు పంచకుండా వాళ్ళందరి అస్త్రాలు లాగేసుకుని నా అస్త్రాలే వాడుకుంటే నేను గెలుస్తాను అనేది లెక్క, అనేది ఇక్కడ లెక్క అంతే మరి ఇప్పుడు అది. సో ఈ సామాన్య ప్రజలకి దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందంటారా? ఎందుకంటే గతంలోనే మనం చూసాం లాభం ఉండదు, ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే ఎన్నికల్లో వచ్చే డబ్బులు రాకపోవచ్చు. ఒకవేళ అది ఎన్నికల ఓరియంటేషన్ కనుక జరిగితే, కొంతమంది దగ్గర ఉన్నటువంటి పార్టీల దగ్గర ఉన్న డబ్బు కనుక మస్ అయిపోతే కనుక జనాలకు రావాల్సిన అదే జనాల డబ్బే అది యాక్చువల్లీ ఇదంతా మొత్తం. అయితే ఏంటంటే 3,62,000 కోట్ల రూపాయలు 2,000 రూపాయల నోట్ల రూపంలో ఉన్నాయి. అది జనాల చేతిలో లేదు అసలు. మామూలు జనం నోట్లు చూసి చాలా కాలమైంది, 2,000 నోట్లు చూసి చాలా కాలం పట్టించుకోవట్లా నోటుని, పోతే పోయింది నాకెందుకు అని అంటున్నారు. కొంత ఇంకా బైక్ పెడితే కోపం వస్తే తిడతారు, ఏ రోజుకి వచ్చే కల పని ఇదేం పని అని చెప్తే అంతకుముందు దెబ్బకి దడుచుకొని ఉన్నారు కదా, ఈసారి ఏమో తిడతారు. ఇది కాకపోతే ఎవరికి ఏముండదు, మామూలు జనానికి ఏముందండి దాంతో. కాకపోతే ఇక్కడ నేను ఒకటి ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఒకటి చెప్తాను, ఏంటంటే మీకు 2 ఎకానమీలు నడుస్తున్నాయి ఇక్కడ, మీరు నేను వీళ్ళు మన సామాన్య జనం అంతా ఉన్న ఒక ఎకానమీ ఒకటి ఉంది, ఒక లెవెల్ ఒక స్ట్రీమ్ ఒకటి వెళ్తుంది, అండర్ కరెంటు అప్పర్ కరెంటు వెళ్తున్నాయి. ఈ అండర్ కరెంట్ అప్పర్ కరెంట్లో మనం ఎక్కువ వాడుతుంది ఆన్లైన్ లావాదేవీలు చేస్తున్నాం, యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, మనం చేసేవన్నీ ట్రాన్స్పరెంట్. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కళ్ళకి చాలా క్లియర్గా కనిపిస్తుంది, మా మొత్తం లెక్కలు టాలీ అయ్యి కనపడుతుంటాయి మన అన్నీ. అంటే వెరీ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మనలాంటి సామాన్య జనం 99% పైన ఇదే చేస్తున్నారు. కానీ ఇంకో ఎకానమీ ఉంది దీనిపైన, అండర్ కరెంట్ అప్పర్ కరెంట్, అది కూడా అండర్ కరెంట్ ఉంది, అండర్ గ్రౌండ్ ఎకానమీ, సూపర్ రిచ్ అనుకో, సూపర్ రిచ్. దానిలో ఇప్పుడు ఎంత ఉన్నట్టు 31,00,000 కోట్లు ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్లో కరెన్సీ ఉంది సుమారు. దానిలో ఈ 3.62 లక్షల కోట్లు తీసేస్తే 2,00,000 నోట్లది, ఇంకొక 27-28 లక్షల కోట్లు మార్కెట్లో ఉన్నాయి కదా, అయినా ఎవరి దగ్గర ఉన్నాయి? మీరు నేను వాడలేదుగా. 99% మందికి ఆ 26-27 లక్షల కోట్లు వాడలా మనం, మనకేమి ఉంటే గింటే ఒక 2-3 లక్షల కోట్లు మన జేబుల్లో అక్కడిక్కడ ఉన్నాయి, లేకపోతే ఎంతో ఉన్నాయి ఉండేవండి, ఒక 7 లక్షల కోట్లు వేసుకోండి మన దగ్గర ఉన్నాయి. మిగతా అంత పెద్ద ఆ డబ్బంతా ఎక్కడుంది? ఆ సపరేట్గా మనం అండర్ కరెంట్ అప్పర్ కరెంట్ అన్నా కదా, ఇంకో కరెంట్లో ఉంది, మన దగ్గర లేదు అది. మనం ఐటీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఐటీ కనపడేవి చేసేది, ట్రాన్స్పరెంట్గా చేసే ట్రాన్సాక్షన్స్ ఎకానమీ ఒకటి, ప్యారలల్గా ఉన్న ఆ 2 ఎకానమీ మొత్తం ఫుల్గా బ్లాక్ మనీతో నిండిపోయి దొరబాబులు పెద్ద మనుషులు బ్లాక్ మనీ రియల్టర్లు అందరిని అంటారు బ్లాక్ మనీ రియల్, వీళ్ళందరూ కలిసి చేసుకునే లావాదేవీలకు 26 లక్షల కోట్లు 27 లక్షల కోట్ల డబ్బు అక్కడ తిరుగుతుంది. డబ్బు రూపంలో లావాదేవీలు జరిగే చోట ప్యారలల్గా ఇంకో ఎకానమీ, ప్యారలల్గా ఇంకో ప్రపంచం, అక్కడ ఇంకో ప్రపంచం ఉంది. ఆ ప్రపంచానికి మన ప్రపంచానికి సంబంధం పోయింది. ఆ ప్రపంచంలో ఏం జరుగుతుందో ఐటీ వాడికి తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు, మూడో కంటి వాడికి తెలియకుండా ఆ డబ్బులతో జరుగుతున్నాయని మనం అనుకోవాలి. కరెన్సీ ఏం చేస్తుంది లేకపోతే అంత మార్కెట్లో ఉండి ఏదో చేయాలి కదా, అక్కడ జరుగుతున్నాయి. వేర్ ఆర్ 2 ఎకానమీస్ హియర్, మీది నాది, ట్రాన్స్పరెంట్ ఎకానమీ ఇది. ఆ 2 ఎకానమీలో బ్లాక్ మనీ బాబులు, కరెన్సీ మార్చుకునేవాళ్ళు ఇవి. అక్కడ ఏంటంటే చాలా గమనించాల్సిన విషయం, చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ప్రజలంతా ఏంటంటే ఈ విషయాన్ని.
అయితే ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తోంది, ఇప్పుడు నోట్ల రద్దు చేసినప్పటికి కూడా లీగల్ గా వాటిని టెండర్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇప్పుడు నేను కావాలంటే మీకు 2000 ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఇక్కడికి వచ్చిన పేమెంట్ ఇచ్చారనుకుందాం, ఊరికే మీరు నాకు 2000 ఇవ్వచ్చు, కానీ నేను తీసుకోవాలి కదా, లీగల్ టెండర్ అది మీరు ఇస్తే నేను తీసుకోవాలి. మరి లెక్క ప్రకారం యూ కెన్ పే మీ బట్ ఐ కాంట్ టేక్ ఇట్, నేను ఎందుకు తీసుకోను, మళ్ళీ నేను మార్చుకోవాలి. లీగల్ టెండర్ అంటే చెల్లుద్ది 30 సెప్టెంబర్ దాకా, ఆ పైన కూడా చెల్లుద్ది అని కొంత కామెంట్లు ఉన్నాయి. క్లీన్ మనీ అని అంటున్నారు. క్లీన్ మనీ అంటే పాత నోట్లు లోపలికి లాక్కుంటే దాని పర్పస్ తప్పితే మార్చుకోమంటున్నారు తప్పితే, ఆ తర్వాత ముద్రయ్యచ్చు అని కూడా అనేవాళ్ళు ఉన్నారు, ఏదో రకరకాలు ఉన్నాయి. అది పక్కన పెడితే 30 సెప్టెంబర్ దాకా కూడా మామూలు ఇప్పుడుకున్న మామూలు మన పై జ్ఞానంలో కానీ దేనిలో ఉన్నా 30 దాకా 2000 నోట్ చెల్లుద్దండి. 29 సాయంత్రం దాకా 30 ఆ గంట ముందు దాకా మార్చుకోవడానికి టైం ఉన్నదాకా చెల్లుద్ది. అది తీసుకునేవాడు ఉండాలి కానీ చెల్లుద్ది నోటు తరి రెండోవాడికి ఇస్తే దడుచుకుని వెళ్ళిపోతాడు, నాకెందుకు మళ్ళీ నేను బ్యాంక్ ఎక్కడ పోతానని. లీగల్ టెండర్ అంటే అది చెల్లుబాటు అవుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ పాపారావు గారు. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ విత్ పాపారావు గారు. దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్.